नमस्ते वेलकम टू ए न्यूज़ बुलेटिन मंदिर का हेडलाइन महिला रैतु पै दाड़ की यत्न हत्य केसुनु छेदिंचिन पोलीसुलु हाल्मार्क विधानालपै तक्षणमे रद्दु चेयालि स्कूटर नुंडि कोन्न कारु ओक व्यक्ति मृति स्पंदन कार्यक्रमानि लब्धिदारुलु सद्विनियोगं चेसुकोवालि सीएम को विनतना लेख इब्रहीमपट्नं मंडलं तुलेकालन ग्राम समीपंलो पट्टाभूमल नुंडि रोड्डु निर्माणानिकि अड्डुकुन्न महिला रैतुपै दाडिकि यत्नं चेशारु रियल्टी व्यापारुलु महिला रैतु पोलीसुलकु फिर्यादु चेयडंतो परारैन रियल एस्टेट व्यापारुलु सर्वे नंबर 45 लो गल प्रभुत्व भूमिलो रात्रिकि रात्रे रोड्डुनु वेसिन रियल एस्टेट व्यापारुलु पोलीसुलकु रेवेन्यू अधिकारुलकु फिर्यादु चेसिन रैतुलु ग्राम सर्पंच रोड्डु पनुलनु निलिपिवेसारु अधिकारुलु ग्राम सर्पंच मात्लाडुतू प्रभुत्व भूमितो पाटु रैतुल भूमुल नुंचि ग्राम पंचायती रैतुल अनुमति लेकुंडा రాత్రికి రాత్రే రోడ్లు వేయడం ఏంటని రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని అన్నారు ఆయన పొద్దుగాలో చాప్తాడు మీరు రివర్స్ అవుతారు పెట్టుకోపో కేసు పెట్టుకోపో పోలీసులను పోతాం అంటున్నాడు సర్వే నంబర్ సంబంధించి అసలు మా ల్యాండ్ కు సంబంధించి సర్వే నంబర్ తో సహా ఎన్ని గుంటలు పోయింది రోడ్డు అసలు వేయాలనా వేయొద్దా ఇప్పుడు 45 సర్వే నంబర్ అది మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీకి సంబంధించిన 45 సర్వే నంబర్ అది మా ఇలాకలో ఉంటది మా గ్రామ పంచాయతీకి అది ఏందంటే ఆల్రెడీ పిఓటి చేసుకుని గవర్నమెంట్ పిఓటి చేసుకుని బషీరాబాద్ మండలం నవంగి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు వివరాల ప్రకారం అంబిక మరియు రేవన్ సిద్దప్ప ఇద్దరు ఎల్కల్పల్లి గ్రామం వీరి మధ్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని ఇద్దరు కలిసి అంబికా భర్త ఎం హనుమంతును కలవరతో గొంతు కోసి చంపేశారు చనిపోయిన వ్యక్తి ఆనవాలు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారు మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ పాండు రూరల్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మన జిల్లాలో తర్వాత మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్ కూడా పంపించడం జరిగింది దానిలో భాగంగా సులాయపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గ్రామ ప్రజలు యువత ముఖ్యమంత్రికి విన్నప పత్రం రాశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వానికి చాలా ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ నెల నెల అందిస్తున్నారు కానీ నందవరం గ్రామంలో మాత్రమే ప్రతి పింఛన్దారుల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు ఎందుకు అని వాలంటీర్ని ప్రశ్నిస్తే మా పంచాయతీ సెక్రటరీ చెప్పారంటున్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు బయోమెట్రిక్ మిషన్ కొనడానికి ప్రతి ఒక్క పెన్షన్దారుని దగ్గర 100 రూపాయలు వసూలు చేయండి అని గ్రామ పంచాయతీ సెక్రటరీ మేకల జయరాం వాలంటీర్ ఈ మీటింగ్లో అందరూ వాలంటీర్లు చెప్పారని అంటున్నారు కాబట్టి పంచాయతీ సెక్రటరీ మేకల జయా మీద మరియు యుఎస్ అదరు వాలంటీర్ల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వృద్ధులకు వయసు మళ్ళిన వారికి ఏదో వాళ్ళకు బ్రతుకు తెరువు కోసమని చెప్పేసి ఎంత పరిస్థితి ఎంత ఆర్థిక లోటు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఉన్నా కూడా పెన్షన్ ఆపకుండా ప్రతి నెల పెన్షన్ ఇస్తుంటే వీళ్ళు దుర్వినియోగం చేస్తూ అధికారులు సదరు అధికారులు కానీ వాలంటీర్లు కానీ దుర్వినియోగం చేస్తూ పబ్లిక్గా చెప్తున్నారు మళ్ళా మేము దీనికోసం బయోమెట్రిక్ కోసం మేము డబ్బులు వసూలు చేస్తున్నాము సెక్రటరీ గారు మీటింగ్లో చెప్పారు వసూలు చేయమని చెప్పారు 100 రూపాయలు అని చెప్పేసి అంటున్నాను ఇది ఫస్ట్ ఇన్స్టెంట్ నేను వచ్చి 19 మంత్స్ అయింది సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని స్థానిక బంగారం వెండి వర్తకుల సంఘం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు బంద్ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి హాల్మార్క్ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హెచ్యుఐడి తక్షణమే వెనక్కి తీసుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోదాడ బంగారం వెండి వర్తకుల సంఘం మరియు వర్కర్స్ యూనియన్ పాల్గొన్నారు ప్ర
ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రజలకు వివిధ సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడానికి స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో సమస్య పరిష్కారం వేగవంతంగా చర్యలు అధికారులు చేపట్టడానికి ఈ స్పందన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఈ స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యను వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం కలెక్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా సాల్వ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మనకు ఎక్కువగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఈ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించిన లేని గ్రీవెన్సెస్ను ఇమీడియట్గా అదే రోజు క్లియర్ చేస్తాము. ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన గ్రీవెన్సెస్ వస్తే అవి మన కౌన్సిల్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి మనం ఇమీడియట్గా పబ్లిక్ నెసెసిటీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం సాల్వ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చిత్తూరు జిల్లా సతివేడు పాఠశాల సమీపంలో స్కూటర్ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రతాప్ తెలిపిన సమాచారం మేరకు సతివేడు మండలంలోని రాజగుంట ఎంఎంపురంకు చెందిన వెంకటేశ్వర్లు 38 సంవత్సరాలు, గిరి 30 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటర్ను వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో సతివేడు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలు కావడంతో చికిత్సను అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సర్వే నెంబర్ సంబంధించి అసెస్మెంట్ ల్యాండ్ కు సంబంధించి సర్వే నెంబర్ తో సహా ఎన్ని గుంటలు పోయింది, రోడ్డు అసలు వేయాలనా వేయొద్దా? ఇప్పుడు 45 సర్వే నెంబరు, అది మా గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీకి సంబంధించిన 45 సర్వే నెంబర్. అది మా ఇలాకలో ఉంటుంది, మా గ్రామ పంచాయతీకి. అది ఏంటంటే ఆల్రెడీ పిఓటీ వేసుకుని, గవర్నమెంట్ పిఓటీ వేసుకుని. బషీరాబాద్ మండలం నవన్గి గ్రామ శివారులో జరిగిన హత్య కేసును ఛేదించారు పోలీసులు. వివరాల ప్రకారం అంబిక మరియు రేవంత్ సిద్దప్ప ఇద్దరు ఎల్కల్పల్లి గ్రామం, వీరి మధ్య అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇద్దరు కలిసి అంబికా భర్త ఎం హనుమంతును కలవరతో గొంతు కోసి చంపేశారు. చనిపోయిన వ్యక్తి ఆనవాలు గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అతి కిరాతకంగా చంపారు. మర్డర్ కేసులో కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ పాండు రూరల్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు అవన్నీ కూడా మన జిల్లాలో, తర్వాత మన పక్కన ఉన్న కర్ణాటక స్టేట్ కూడా పంపించడం జరిగింది. దానిలో భాగంగా సులాయిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో గ్రామ ప్రజలు యువత ముఖ్యమంత్రికి విన్నప పత్రం రాశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వానికి చాలా ఆర్థిక ఇబ్బందులున్నా పెన్షన్ నెల నెల అందిస్తున్నారు, కానీ నందవరం గ్రామంలో మాత్రమే ప్రతి పింఛన్దారుల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎందుకు అని వాలంటీర్ని ప్రశ్నిస్తే మా పంచాయతీ సెక్రటరీ చెప్పారంటున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయోమెట్రిక్ మిషన్ కొనడానికి ప్రతి ఒక్క పెన్షన్ దారుని దగ్గర 100 రూపాయలు వసూలు చేయండి అని గ్రామ పంచాయతీ సెక్రటరీ మేకల జయరాం వాలంటీర్ ఈ మీటింగ్లో అందరూ వాలంటీర్లు చెప్పారని అంటున్నారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీ మేకల జయా మీద మరియు యుఎస్ అదురు వాలంటీర్ల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. వృద్ధులకు, వయసు మళ్ళిన వారికి ఏదో వాళ్ళకు బ్రతుకు తెరువు కోసం అని చెప్పేసి ఎంత పరిస్థితి, ఎంత ఆర్థిక లోటు, జీతాలు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఉన్నా కూడా పెన్షన్ ఆపకుండా ప్రతి నెల పెన్షన్ ఇస్తుంటే వీళ్ళు దుర్వినియోగం చేస్తూ అధికారులు, సదరు అధికారులు కానీ వాలంటీర్లు కానీ దుర్వినియోగం చేస్తూ పబ్లిక్గా చెప్తున్నారు. మళ్ళా మేము దీనికోసం బయోమెట్రిక్ కోసం మేము డబ్బులు వసూలు చేస్తున్నాము, సెక్రటరీ గారు మీటింగ్లో చెప్పారు వసూలు చేయమని చెప్పారు 100 రూపాయలు అని చెప్పేసి అంటున్నాను. ఇది ఫస్ట్ ఇన్స్టెంట్, నేను వచ్చి 19 మంత్స్ అయింది. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని స్థానిక బంగారం వెండి వర్తకుల సంఘం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు బంద్ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాలపై హెచ్యుఐడి హాల్ మార్క్ విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హెచ్యుఐడి తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ బంగారం వెండి వర్తకుల సంఘం మరియు వర్కర్స్ యూనియన్ పాల్గొన్నారు. కొత్త చట్టాన్ని కొత్త చట్టాన్ని
ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో ప్రజలకు వివిధ సమస్యల పరిష్కారానికి వేగవంతం చేయడానికి స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో సమస్య పరిష్కారం వేగవంతంగా చర్యలు అధికారులు చేపట్టడానికి ఈ స్పందన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి ఈ స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటే మీ సమస్యను వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం కలెక్ట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా మనకు ఎక్కువగా శానిటేషన్ మీద కానీ వాటర్ సప్లై మీద కానీ గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఈ ఎటువంటి ఫైనాన్షియల్కి సంబంధించిన లేని గ్రీవెన్సెస్ను ఇమ్మీడియట్గా అదే రోజు క్లియర్ చేస్తాము. ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన గ్రీవెన్సెస్ వస్తే అది మన కౌన్సిల్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళి మనం ఇమ్మీడియట్గా పబ్లిక్ నెసెసిటీస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం సాల్వ్ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా సతివేడు పాఠశాల సమీపంలో స్కూటర్ను కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్ఐ ప్రతాప్ తెలిపిన సమాచారం మేరకు సతివేడు మండలంలోని రాజగుంట ఎంఎంపురంకు చెందిన వెంకటేశ్వర్లు 38 సంవత్సరాలు, గిరి 30 సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటర్ను వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కావడంతో సత్తివేడు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మరొకరికి గాయాలు కావడంతో చికిత్సను అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.